بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. అనంతగారు నా మేడవ ప్రకృప సంజుడు అయిన లోహ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇన్షాల్లా ఈరోజు మన అంశం తప్పిపోయిన నమాజ్ని వచ్చి త్వరగా నెరవేర్చాలా, ఆలస్యంగా నెరవేర్చాలా అనే దాని గురించి. కొంతమంది ధర్మజ్ఞానం తెలిసి కూడా వారికి తెలియనట్టుగా ఎదుటి వారిని వచ్చి తప్పుదారిగా నడిపిస్తున్నారు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి ఫజర్ నమాజ్ కానీ, జోహర్ నమాజ్ కానీ, అసర్ నమాజ్ కానీ, మగ్రిబ్ నమాజ్ కానీ ఇవి ఏమన్నా కూడా తప్పిపోతే, మనం వచ్చి మగ్రిబ్ ఈషా నమాజ్ చదివిన తర్వాత, అంటే వితర్ నమాజ్ కూడా చదివేసిన తర్వాత, సున్నతుల నఫీలు చదివేసిన తర్వాత ఈ యొక్క ఖజా నమాజ్ని నెరవేర్చండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీరు చెప్పే ఈ యొక్క బోధన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనకు వ్యతిరేకం. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన బోధన ఏంటనంటే, మీ యొక్క చివరి నమాజు వితర్ రూపంగా చేసుకోండి అని తెలియజేశారు. వితర్ని వచ్చి చివరి నమాజుగా చేయమని ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు వచ్చి వితర్ నమాజ్ తర్వాత ఖజాలు చదవాలి అని చెప్పేసి వీరు కల్పించుకునే ఆజ్ఞ ఎంత తప్ప అనేది ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఖజా నమాజ్ని త్వరగా చేయొచ్చా లేదా అనేది కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో జరిగిన విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. హజరత్ ఇమామ్ బిన్ హుసేన్ రజల్లాహ్ గారి కథనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు కొంతమంది శిష్యులందరూ కూడా ఒక ప్రాంతం నుండి వేరేక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు రాత్రంతా కూడా నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ప్రదేశంలో వారు నిద్రిస్తారు. నిద్రించిన తర్వాత వారు రాత్రంతా నడవడం వల్ల గాధ నిద్ర పట్టేస్తుంది. పట్టేసిన తర్వాత తీరా లెగిసి చూసేటప్పటికి సూర్యుడు వచ్చి ఆకాశంలో దేదీపం వలె మెరవసాగుతూ ఉంటారు. మొదటగా హజరత్ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు గారు మేల్కోవడం జరుగుద్ది. ఆ తర్వాత హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు గారు లెగడం జరుగుద్ది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేల్కోరు. ఆ కాలంలో ఒక ఆజ్ఞ ఉంటుంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా మేల్కోనంత వరకు లేపకూడదని ఆజ్ఞ ఉండేది. అందుకోసం ప్రవక్త గారిని లేపడం జరిగేది కాదు. ఆ తర్వాత హజరత్ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు గారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తలగాడి కూర్చొని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని గట్టిగా పలకడం జరుగుద్ది. ఆ మాటలకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేల్కొంటారు. మేల్కొని చూసేటప్పటికి ఆకాశంలో వచ్చి సూర్యుడు మెరవసాగుతూ ఉంటాడు. ఆ సమయంలో అందరినీ కూడా ఉద్దేశించి నమాజ్ చదువుదానికి రండి అని ఆజ్ఞాపిస్తారు. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి జమాత్తో అందరితో నమాజ్ చదివిస్తారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం నమాజ్ చదవకుండా ఉంటారు. ఆ వ్యక్తిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, నువ్వు ఎందుకు నమాజ్ చదవలేదు అని అంటే, ఓ దైవప్రవక్త, నేను అపరిశుద్ధ వ్యవస్థకు లోనయ్యాను అంటే ఆయన గుసూలు కావాల్సి వస్తుంది. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆయనకి హితబోధ చేస్తూ, నీళ్లు దొరికితే నీళ్లతో గుసూలు చేసుకో, నీళ్లు దొరకని పక్షాన మట్టితో వచ్చి తయామం చేసుకో అని చెప్పేసి ఆజ్ఞాపించారు. విన్నారు కదా, ఇన్షాల్లా ఈ యొక్క హదీస్ వచ్చి సహీ బుఖారీ హదీస్, దృఢమైనదే. ఎటువంటి జైఫ్ అనేది మొజాయిన్ హదీస్ కానే కాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నమాజ్ అనేది ఖజా అనే తప్పిపోయిన నమాజు త్వరగా నెరవేర్చాలనేది ఈ యొక్క నమాజ్ ద్వారా, ఈ యొక్క హదీస్ ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క హదీస్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక జమాత్గా ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా ఖజా అయిపోతే జమాత్గా కూడా ఖజా నమాజు, తప్పిపోయిన నమాజు చెయ్యొచ్చు అనేది ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. అలాగే హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారంగా, ఏ వ్యక్తి అయినా సరే నిద్రపోయి నమాజుని మర్చిపోతే అతను మేలుకు వచ్చిన వెంటనే ఆ నమాజుని నెరవేర్చాలి. బుఖారీ హదీస్. ఇన్షాల్లా ఇన్ని స్పష్టమైన హదీసులు ఉన్న తర్వాత కూడా మనం ఈషా నమాజ్ తర్వాత చదవాలి, ఎలా చదవాలి అనుకోవడం తప్పు అవుతుంది. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ. ప్రతి ఒక్కరూ ఈ ఆజ్ఞకు విధేయత చూపుతూ మన ఒక ఆచరణను మంచిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత విధాన ప్రకారంగా మన ఒక ఆచరణను పెట్టుకోవాలి. ఇన్షాల్లా అల్లా సుబ్హాన తల విని ఆచరించే భాగ్యం మన అందరికీ ప్రసాదించగా, అల్లా సుబ్హాన తల ఒక మాటను మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలను మనం విని మన జీవితంలో ఎల్లప్పుడూ పెట్టుకునేవారుగా, మరియు అల్లా సుబ్హాన తల మనల్ని ఎప్పుడూ కరుణ దృష్టితో చూసే విధంగా, అల్లా సుబ్హాన తల మనం చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను మనం విని విధేయత చూపేవారుగా మనందరినీ అల్లా సుబ్హాన తల చేయుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వకినా ఆదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.